చాలామంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ వర్క్షాప్స్ కానీ క్లాస్ వర్క్స్ కానీ అన్నీ బాగా జరుగుతున్నాయి, కాకపోతే మన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి సార్ మా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోటి మూడు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఇవి వింటున్నప్పుడు, సార్స్ చెప్తున్నప్పుడు, వర్క్షాప్స్లో కానీ క్లాస్ టీచర్స్ కానీ చెప్తున్నప్పుడు చాలా బాగా అర్థమవుతున్నాయి సార్. కానీ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల అవి మళ్ళీ మర్చిపోతున్నాం సార్. కొంతమందికి ల్యాప్టాప్స్ అవి ఉన్నాయి సార్, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, మా దగ్గర అవి లేవు సార్, మాకు ఫోన్ ఒకటే ఉంది. ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల మేము కొంచెం వెనకబాటు పడుతున్నామని కొంతమంది చదివే స్టూడెంట్స్ చాలామంది ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్, మేము ఆన్లైన్ కంపైలర్స్లో మీరు చెప్పినట్టుగా ఆన్లైన్ కంపైలర్స్ ఇచ్చేసి ప్రోగ్రామింగ్ కోడ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్, వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్, సార్ ఈ ప్రోగ్రామ్కి ఈ విధంగా ప్రింట్ఎఫ్ ఓపెన్ పేరెన్సెస్ సింబల్స్ వెల్కమ్ టు స్వర్ణాంధ్ర కాలేజ్ సార్. ఈ విధంగా టైప్ చేయడం చాలా కష్టంగా ఉంది సార్. అంటే యు కెన్ కన్సిడర్ ఓన్లీ వన్ లైన్ టైప్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. కీప్యాడ్లో మొబైల్ కీప్యాడ్లో టైప్ చేయడం అని పిల్లలు చెప్తున్నారు నాకు. సో దానికోసం నేను సో మీకు ఈరోజు మీ ఫోన్ని కంప్యూటర్గా మార్చుకోవచ్చు. మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి స్టూడెంట్స్. సో మనం ఈ విధంగా మన మొబైల్ని ల్యాప్టాప్ కీబోర్డ్గా కనెక్ట్ చేసుకోవడానికి మనకు కావాల్సింది వన్ ఎక్స్టర్నల్ యూఎస్బి కేబుల్ ఉన్నటువంటి కీబోర్డ్ ఒకటి మనం పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అనదర్ వన్ ఈజ్ ఓటీసీ. ఓకే, సో ఇది ఒకటి పర్చేజ్ చేసుకోవాలి. ఈ రెండు పర్చేజ్ చేసుకుంటే మనకి మన మొబైల్ ఫోనే మనకి ల్యాప్టాప్ కింద డెస్క్టాప్ కింద వర్కౌట్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు కీప్యాడ్లో టైప్ చేయడం కష్టంగా ఉందనుకున్నాము. దానికోసం నేను ఇప్పుడు ప్రాబ్లం సొల్యూషన్కి ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ కీబోర్డ్ని ఓటీసీ కేబుల్ ద్వారా నా మొబైల్ కనెక్ట్ చేశాను. సో ఎక్స్టర్నల్ కీబోర్డ్ ద్వారా, ల్యాప్టాప్ కీబోర్డ్ ద్వారా నేను టైప్ చేస్తున్నాను. ఫస్ట్ చూడండి ఎలా కనెక్ట్ చేశాను అన్నది నేను దీని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ప్రోగ్రామ్ టైప్ చేస్తున్నాను, యాష్ ఇంక్లూడ్ ఎస్టీడిఐఓ డాట్ హెచ్ వైడ్ మెయిన్ ఓపెన్ కర్లీ బ్రేసెస్ ప్రింట్ఎఫ్ వెల్కమ్ టు స్వర్ణాంధ్ర కాలేజ్ స్వర్ణాంధ్ర కాలేజ్ సో సెమికోలన్ ఇస్తున్నాను, సెమికోలన్ క్లోజ్ కర్లీ బ్రేసెస్. ఓకే, ప్రోగ్రామ్ అయితే టైప్ అయిపోయింది. ఓకే, నౌ రన్ బటన్. వెల్కమ్ టు స్వర్ణాంధ్ర కాలేజ్. సో ఈ విధంగా మీరు మీ మొబైల్ ఫోన్నే ల్యాప్టాప్గా
సిస్టమ్ గా మార్చుకొని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. స్టూడెంట్స్, నేను ఏంటంటే నేనే చెప్పడం, నేనే వీడియో తీయడం ద్వారా కొంచెం ఇదైంది. ఓకే, ఇప్పుడు ఏమేం కావాలో చూడండి. సో నేను ఒక ఎక్స్టర్నల్ కీబోర్డ్ తీసుకోవాలి, యుఎస్బి పోర్ట్ ఉన్నటువంటి ఎక్స్టర్నల్ కీబోర్డ్ని మీరు పర్చేజ్ చేయాల్సి వస్తుంది. 200 నుంచి 300 ఉంటుంది మార్కెట్లో. సో మార్కెట్లో మీకు దొరుకుతుంది. అండ్ 1 ఓటీజీ కనెక్టర్ తీసుకోవాలి, ఓటీజీ కనెక్టర్. సో ఇది మీకు మీ మొబైల్ ఛార్జింగ్ పిన్ ఏదైతే, వన్ సైడ్ యుఎస్బి కనెక్టర్ ఉండాలి, అనదర్ సైడ్ మీ మొబైల్ ఛార్జింగ్ పిన్ ఏదైతే అది ఉన్నది తీసుకోవాలి, ఓటీజీ కేబుల్. సో ఈ ఓటీజీ కేబుల్ కనెక్ట్ చేసుకుని ఫోన్కి దీనికి యుఎస్బి కనెక్ట్ చేసుకోవడం ద్వారా మీ కీబోర్డు ఎక్స్టర్నల్ కీబోర్డు యాజ్ ఈజ్గా మీరు టైప్ చేయడం కుదురుతుంది. దీని ద్వారా మీరు ప్రోగ్రామ్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయడం కుదురుతుంది. ఓకే, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.